2019 ఏప్రిల్ 4వ వారంలో హైదరాబాదులో ఉన్న పబ్లిక్ గార్డెన్స్ లోపల స్టేట్ మ్యూజియం చూడడం జరిగింది. ఇక్కడి వస్తు సంపదను చూసి చాలా ఆనందం వేసింది. పూర్వపు కొలనుపాక బింబావతి పట్టణంగా కొల్లిపాకై అన్న పేరుతో చరిత్ర పుస్తకాల్లో కనిపించే కొలనుపాక యొక్క ఒక గొప్ప ఆధారం లోహపు గంటలు. కొలనుపాక దేవాలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఇవి. చరిత్ర పుస్తకాల్లో చదివిన ఈ గంటలని స్టేట్ మ్యూజియంలో చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ముత్యాలు పద్మాలతో ఉన్న ఈ గంట పూత పోసిన అద్భుతమైన లోహపు గంట ఇది. ఇట్లాంటి లోహపు గంటలు స్థానిక పెంబర్తి లేదా ఇతర ప్రాంతాల్లోనే చేసినదై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో చిట్టంరాళ్ళ దిబ్బలు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. కాబట్టి ఇది ఈ ప్రాంతంలోనే చేసిన లోహపు గంటగా మనం భావించవచ్చు. ఈ లోహపు గంటను ఒక అద్భుతమైన శిల్పం వలె తీర్చిదిద్దారు. గంటని వేళ్లాడదీసేందుకు ఒక రంధ్రము. ఆ గంటకి నాలుగు వైపులా దేవతామూర్తులు, విష్ణువు, శివుడు, గణపతి, సూర్యుడు, బ్రహ్మ, ఇలా రెండు గంటల పైన ఐదుగురు దేవతలు కనిపిస్తారు. నాలుగు భుజాలు కలిగిన దేవతామూర్తులు వీరు. బ్రహ్మ ఒక చేతిలో అంజలి ముద్ర, అక్షమాల, గిండి ధరించి ఉంటాడు. లలితాసనంలో ఉన్న గణపతి నాలుగు చేతులలో పరశు, పాశము, దంతము, మోదుకము ధరించి ఉన్నాడు. ఇక విష్ణుమూర్తి రెండు చేతులు అంజలి ముద్ర, మరో రెండు చేతులలో శంఖ చక్రాలు కనిపిస్తాయి. శివుడు అభయహస్తము, శ్రీఫలము, శూలము, ఖట్వాంగము ధరించి ఉంటాడు. మరో గంట పైన బ్రహ్మ, విష్ణు, సూర్యుడు గణపతి విగ్రహాలున్నాయి. సాధారణంగా చరిత్ర పుస్తకాలలో కనిపించే, అక్షర రూపంలో కనిపించే చారిత్రక ఆధారం మ్యూజియంలో చూడడం జరిగింది. గంట పైన స్వస్తి శ్రీమతు కందప్ప నాయకరు, కొల్లి పాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగే కొట్టి పూజ అని కన్నడ అక్షరాలలో రాసి ఉంది. కందప్ప నాయకరు కొల్లిపాక స్వామి సోమేశ్వర దేవుడికి విరాళంగా ఇచ్చాడని ఆ శాసనార్థం. పూర్వపు బింబావతి పట్టణం కొల్లిపాకై అన్న గ్రామం ఇప్పటికీ గ్రామస్థులు కొల్లిపాక అనే పిలుస్తారు. ఆ తర్వాత క్రమంగా కొలనుపాకగా మారింది. కొలనుపాకలోనే మ్యూజియం ఉన్నప్పటికీ, దేవాలయం ఉన్నప్పటికీ కూడా గుడి, దేవుడి ఇక్కడ, గంటలు అక్కడ కనిపించాయి. తిరిగి ఈ గంటలను కొలనుపాకకు చేర్చవలసిన అవసరం ఉంది.
ఇది మన చరిత్ర, మన సంస్కృతి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.